హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మన యొక్క అకాడమీలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కు సంబంధించి మీకు అమూలాగ్రమైనటువంటి సమాచారము విత్ బిట్స్ తో పాటు ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ క్లాస్ లో మనము ప్రధానంగా సమాజం అంటే మనకు సమాజంలో ఉన్నటువంటి సామాజికంగా ఉన్న హక్కులు ఏమిటి, బాధ్యతలు, మరి సమస్యలు ఏమిటి, అదేవిధంగా మనకు తీసుకుంటే మన చాప్టర్ లో మనకు సిలబస్ రీత్యా సామాజికంగా హక్కులు ఇచ్చాడండి, వాటి యొక్క న్యాయము, పరిష్కారము, సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఒక ప్రత్యేకంగా, ఇది పాలిటీకి సంబంధించినటువంటి టాపిక్ అయినా ఒక ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. భారతదేశం అనేటువంటిది అనేక కులాలతో, అనేక మతాలతో, అనేక రకమైనటువంటి వైరుధ్యాలతో కూడినటువంటి ఒక భిన్నమైనటువంటి దేశము. ఈ దేశానికి అనేక మంది రాజులు పరిపాలన గావించడం జరిగింది. కాబట్టి ఒక విశిష్టమైన చరిత్ర కలిగినటువంటి భారతదేశాన్ని గురించి మనం ఆలోచిస్తే, ప్రముఖంగా ఈ భారతదేశము మరి ప్రపంచ భూభాగంలో 2.4% కలిగి ఉందండి. జనాభా తీసుకుంటే ప్రపంచంలోనే ద్వితీయ ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశంగా విరాజిల్లుతుంది. 17.5% జనాభా కలిగి ఉంది. భౌగోళికంగా మనం తీసుకుంటే అనేక రకాలైనటువంటి వైరుధ్యం ఉందండి. ఇటు కోస్టల్, ఆ తర్వాత అటు పీఠభూమి, మరి జీవనదులు, మరి సంవత్సరం పొడవునా జీవనదులు ప్రవహిస్తూ ఉంటాయి, మైదాన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఈ రకరకాలైనటువంటి శీతోష్ణ స్థితులకు చెందినటువంటి ఒక వైరుధ్యత, మరి ఈ కారణాల రీత్యా ఈ దేశం అనేటువంటిది ఒక ఉపఖండ లక్షణాలు కలిగినటువంటి దేశము. ఇక్కడ జీవన సంస్కృతి భిన్నమైనటువంటిది, భిన్నమైనటువంటి భాషను లేక అనుసరించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విరాజిల్లినటువంటి కాలము. ఇక ఒక గ్రామీణ జీవన విధానము, భారతదేశంలో గ్రామీణ జీవన విధానం అనేటువంటిది ఒక పెనవేసుకుపోయింది. గ్రామీణ జీవనము, కుల వ్యవస్థ వల్ల వచ్చినటువంటి జనించినటువంటి కుల సంఘాలు జనించడం జరిగిందండి. జాతీయ పరమైనటువంటి మనకు చాలా డిఫరెన్సెస్ రావడం జరిగింది. అసలు ఒక జాతి, ఒక సమాజము అంటే మరి సమాజంలో ఈ సొసైటీ అనేటువంటి వర్డ్, సోషియస్ అనే లాటిన్ వర్డ్ నుంచి పుట్టడం జరిగిందండి. దాని అర్థం మిత్రుడు అని అర్థము, వ్యక్తి. ఇక రెండు రకాలైనటువంటి పదాలు మనం ఇంకా తెలుసుకోవాలి ఈ సందర్భంగా. A man is a social animal. In the same time, man is a political animal. ఇక మానవుడు సంఘజీవి, సంఘంలో ఒక సభ్యుడుగా మాత్రమే తన హక్కులను పరిరక్షించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగగలడు. ఒకే ఒక సమాజం నుంచి దూరంగా అయితే అతను ఇక ఏం చేయలేడు. కాబట్టి సమాజంలో ఒక తన యొక్క భావాన్ని వ్యక్తం చేయాలంటే సమాజం కావాలి, తన యొక్క నీడ్స్ పూర్తి చేసుకోవాలంటే సమాజం కావాలండి. కాబట్టి మొత్తం మన భారతదేశంలో తీసుకుంటే తన భావాన్ని వ్యక్తం చేయడానికి 1652 భాషలు మనకు ఉంటే, కానీ కాన్స్టిట్యూషనల్ గా మనకు 22 లాంగ్వేజెస్ ని మనము రికగ్నైజ్ చేసుకోవడం జరిగింది. సంస్కృతి పరంగా భిన్నమైనటువంటి ప్రతి ప్రాంతము ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటే మరి సంస్కృతి పరంగా కూడా మరి ఉత్తర భారతదేశ సంస్కృతికి, దక్షిణ భారత సంస్కృతికి, తర్వాత ఆదివాసీల సంస్కృతికి, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి ఈస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్నటువంటి తెగలకు చాలా వైరుధ్యం ఉందండి. చాలా వైరుధ్యం, మతపరమైనటువంటి భిన్నత్వము, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇక జైన్, సిక్, ఇసాయి, ఇక ఈ పార్షియన్లు, చాలా రకాలైనటువంటి ఇక ప్రజలు ఇక తమ తమ ధర్మాలను అనుసరిస్తున్నారు. అయినా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దేశ ప్రజలలో ఇక పుట్టుకతోనే ఉన్నది. ఇక యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. మరి ఒక పుష్పంలో ఉన్నటువంటి రేకుల వలె పరస్పరం ఈ దేశంలో ఒక ఐక్యత అనేటువంటిది ఉంది. ఐక్యత అనేటువంటిది ఒక ఉండడం వల్ల ఈ దేశం అనేటువంటిది చాలా ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా ఈ దేశం అనేటువంటిది ఒక నిండు కుండలాగా ఈ దేశం అనేటువంటిది పయనిస్తూ ఉండండి. ఇక శాంతి, సుహృద్భావము, ఇక అహింస ఈ దేశానికి ప్రముఖమైనటువంటి ఆయుధాలుగా ఉన్నాయి. భారతీయ సమాజానికి మనము తీసుకుంటే ప్రముఖంగా కొన్ని మూలాధారాలుగా ఉన్నాయి. వర్ణ, ఆశ్రమ, పురుషార్థ, కర్మ, ఇవి కరుణ, గుణ, పునర్జన్మ, ఇవన్నీ కూడా ఇవి మూలాధారాలుగా ఉన్నటువంటి ముడి కుటుంబ వ్యవస్థ,
గ్రామీణ సమాజం ఏదైతే ఉందో, ఇవి మరి ఆ సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క పూర్తి స్థాయి మూర్తిమత్వాన్ని నెలకొల్పడంలో చాలా సహాయకారిగా ఉంటున్నాయండి. పూజ్య మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్, భారతదేశము గ్రామాలలో నివసిస్తూ ఉంది. ఒకసారి మనం తీసుకుంటే సెన్సస్ పరంగా ఈ చాప్టర్ కు సంబంధించి గ్రామీణ జనాభా భారతదేశంలో మనకు ఎంత శాతం ఉన్నారు అంటే దాదాపుగా 68.84% జనాభా ఉన్నారు భారతదేశంలో. మరి మొత్తం గ్రామాలు గ్రామాల సంఖ్య తీసుకుంటే అండి 640,930 గ్రామాలు భారతదేశంలో ఉన్నాయి. వ్యవసాయదారుల సంఖ్య తీసుకుంటే వ్యవసాయమే జీవనాధారంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు మనం తీసుకుంటే 11.8 crores వరకు మరి వ్యవసాయదారులు ఉన్నారు. అన్నదాత మరి ఆరు కాలం పండించితేనే సమాజం జీవిస్తుంది, సమాజానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు అందిస్తాడు అన్నదాత. కాబట్టి రైతే రాజు అని చెప్పి మన యొక్క మనం దేశంలో చెప్పడం జరిగిందండి. మరి వ్యవసాయ మనం తీసుకుంటే వ్యవసాయ కమతాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. మన ఒక రాష్ట్ర పరంగా ఒక స్టాటిస్టిక్స్ కూడా మనం తీసుకోవాలండి. మొత్తం గ్రామీణ జనాభా మనకు 3,49,69,663 ఇక ఉన్నారంటే మొత్తం జనాభాలో వీళ్ళ యొక్క శాతాన్ని మనం తీసుకోవాలి 70.53% ఉంది. మరి గ్రామీణ జనాభా అత్యధికంగా మనకు ఉన్నటువంటి 13 జిల్లాలు ఉన్నాయి. మనకు ఈ 13 జిల్లాలు ఒకసారి తీసుకుంటే తూర్పుగోదావరి జిల్లా అత్యధికంగా గ్రామీణ జనాభా ఉన్నటువంటి జిల్లాగా పేరుగాంచిందండి. 39.71 లక్షల జనాభా అక్కడ ఉన్నారు. అతి తక్కువగా విజయనగరం జిల్లా 18.53. గ్రామీణ జనాభా అధికంగా గల మరి శాతం పరంగా తీసుకుంటే మనకు శ్రీకాకుళం జిల్లా అండి 83.84 లక్షలు. మరి శాతం పరంగా తక్కువగా ఉన్నటువంటి జిల్లా విశాఖపట్నం జిల్లా 52.55. మరి ఇక్కడ మనము తీసుకుంటే ఇక్కడ మనకు ఈ యొక్క గ్రామీణ జనాభా అనేటువంటిది పరిపక్వత, ఈ యొక్క పరిపక్వత కాలాన్ని మనం తీసుకుంటే 1893 నుండి 1945 వరకు ఉన్నది. రూరల్ సోషియాలజీ, ఇక రూరల్ సోషియాలజీ అనేటువంటి ఒక పత్రిక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజాన్ని అధ్యయనం చేయడానికి రావడం జరిగింది. అది ఎప్పుడండి 1936 లో రావడం జరిగింది. కొన్ని ప్రముఖమైనటువంటి గ్రంథాలు గ్రామీణ భారతీయ సమాజాన్ని అధ్యయనం చేయడానికి చాలా ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఇక ఇండియన్ సోషియాలజీ, ఇక సమాజాన్ని అధ్యయనం చేసే శాస్త్రమే సోషియాలజీ. అయితే ఇందులో కొన్ని బుక్స్ ఇండియన్ విలేజ్, ఎస్సి దూబే గారు రాసినటువంటి ఇండియన్ విలేజ్ చదివిన తర్వాత రూరల్ ప్రొఫైల్ డిఎన్ మజుందార్ గారి బుక్ కానివ్వండి, చేంజ్ అండ్ కంటిన్యూటీ ఇన్ ఇండియన్ విలేజెస్ ఈశ్వరన్ గారు రాసినటువంటి పుస్తకం చూసుకుంటే మనకు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వర్గాలుగా పలు జాతులుగా పలు తెగలుగా పలు మతాలుగా పలు కులాలుగా ఈ యొక్క విభజితమైనటువంటి సమాజాన్ని మనం చూడవచ్చు. కుల సంఘర్షణలు, కులాల పేరిట కుమ్ములాటలు, మతాల పేరిట మారణ హోమాలు ఆనాడు జరిగేవండి. కానీ మనము అన్నిటినీ అతీతమైనటువంటి భారతదేశాన్ని, ఒక శాంతికి పరిడవిల్లే దేశాన్ని మనం నిర్మిస్తున్నాము. సామాజికంగా మనకు అస్తవ్యస్తత ఉందండి, సమాజంలో అస్తవ్యస్తత ఉంది. కులతత్వము మతతత్వము దీనికి భిన్నమైనటువంటి సమాజంగా విరాజిల్లుతుంది. రాజకీయంగా అనేక్యత అనేటువంటిది మనకు ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. కానీ ఆనాడు అందరు నాయకులు కలిసికట్టుగా మరి ఉమ్మడిగా పోరాటం వల్ల స్వరాజ్యం అనేది సిద్ధించడం జరిగింది. కానీ ఈ నేడు కుల వ్యవస్థ వల్ల కులాల ప్రత్యేక కులాల కుంపట్లు అనేటువంటిది, కులాల సంఘాలు అనేటువంటిది వీటికి వెలుసునే రాజకీయంగా అనేటువంటిది ఐక్యత లేకపోవడము అది మనకు ఇక విదేశీ పాలనకు కారణమైంది. అస్పృశ్యత, అంటరానితనం అనేటువంటి ఒక నేరము పాపము ఘోరము అని చెప్పడం జరిగింది. ఇది అమానుషమని కూడా చెప్పడం జరిగింది. కానీ నేడు అది ఫాలో అది మనము దాని పట్ల కఠినంగా ఉండాలండి. మత మార్పిడులు, ఎవరైతే ఇక అగ్రవర్ణాలు ఈ యొక్క లోయెస్ట్ కేటగిరీస్ లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళు తమ స్థాయిని అందుకోవడం కోసం మత మార్పిడులు ఎక్కువగా జరిగాయండి భారతదేశంలో. ఇక స్త్రీ యొక్క స్త్రీ యొక్క స్వాతంత్రం కూడా తగ్గుదల సంభవించింది. ఎలా అంటే ఇక స్త్రీలు పురుషులతో సమానంగా అవకాశాన్ని అందిపుచ్చుకోలేక పోవడము,
కానీ దాని కోసం 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నేడు ఇక స్త్రీలకు కూడా సమానమైనటువంటి అవకాశాలు భారతదేశంలో ఇవ్వగలుగుతున్నాము. అదొకటండి. తర్వాత మనకు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు వచ్చినాయి మన ఇండియాలో, మన భారతదేశంలో. ఇక బ్రాహ్మణ నేతలు ఏం చేశారంటే జస్టిస్ పార్టీ పేరిట, తర్వాత అస్పృశ్యత నివారణ సంఘాలు, సత్యశోధక సమాజాలు, తర్వాత మెహర్ ఉద్యమము, మరి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఆది హిందూ సమాజము, ఇలాంటి ఎన్నో ఇక కుల సంఘాలు పుట్టుకొచ్చాయి. ఆ కులాల యొక్క ప్రయోజనాన్ని పరిరక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో నేడు మనం చూస్తున్నాము. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిఎస్పీ పార్టీ వచ్చింది, ఇక ఎస్సీల అభ్యున్నతి కోసం పార్టీ వచ్చిందండి. సమాజంలో ఒక బహుజనుల యొక్క రక్షణ కావాలి, వాళ్ళ బహుజనుల యొక్క సంక్షేమాన్ని కోరుకోవాలి అనేటువంటి, మరి ద్రవిడియన్స్ ఉద్యమం తీసుకున్నా సరే, మరి మనకు తెలంగాణలో ఇటు తమిళనాడు రాష్ట్రంలో వచ్చినటువంటి ద్రవిడ ఉద్యమము, ఇక ద్రవిడ భాషలు, ద్రవిడ సంస్కృతి అనేటువంటిది ఇక వర్ధిల్లాలి. ఆర్య సంస్కృతి ద్రవిడుల మీద బలవంతంగా రుద్దడం జరిగింది. హిందీ భాష అనేటువంటిది ఆర్యుల భాష, ఆ భాషను ఇక ద్రవిడుల మీద ఇక బలవంతంగా వేయడం జరిగింది అనేటువంటి కోణంలో ఆ యొక్క ద్రవిడ ఉద్యమాన్ని కూడా మనము ఇక ఆత్మగౌరవ ఉద్యమాలు పుట్టుకురావడం జరిగింది. అసలు ఈ ఎస్సీ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో మనకు 1935 గవర్నమెంట్ యాక్ట్ లో ఇక తొలిసారిగా ఇక ఈ వర్డ్ ని యూజ్ చేయడం జరిగిందండి. సమాజాన్ని యొక్క జీవితంతో ఒక రచయిత పోల్చడం జరిగింది. సమాజము జీవిత రాడ్క్లిఫ్ బ్రౌన్ గారు సమాజాన్ని ఒక జీవితంతో ఆయన పోల్చడం జరిగింది. సమాజమే జీవితం అని చెప్పి చెప్పాడండి. సామాజిక శాస్త్రానికి పితామహుడుగా ఎవరిని పిలుస్తారు అంటే అగస్టిన్ కాంటే సామాజిక శాస్త్ర పితామహుడుగా ప్రసిద్ధిగాంచాడు. తర్వాత మనకు భిన్నమైనటువంటి వైరుధ్యాల నడుమ మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ కులాలు ఎవరైతే ఉన్నారో, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్యాస్ట్, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కి సంబంధించి విద్యా ఉద్యోగ అవకాశాల్లో వాళ్లకు ఇక ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ల యొక్క అభ్యున్నతి, వాళ్ల యొక్క అభివృద్ధి, మరి వాడు జనజీవన శ్రవంతిలో వాళ్ళు సైతం సమాజంలో ఆ భాగంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి ఫలాలు అనేటువంటి వాళ్లకు నిమ్న వర్గాలకు, దోస్ హు ఆర్ అప్రెస్డ్ డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్లకు కూడా అందివ్వాలి అనేటువంటి కోణంలో రాజ్యాంగంలో ఇక రాజ్యాంగ వెత్తలు, మేధావులు, నిష్ణాతులు, గొప్ప గొప్ప మరి భారతదేశం కోసమో మరి తమ యొక్క ధనమాన ప్రణాళికను త్యాగం చేసినటువంటి జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తి, అందరూ యొక్క వ్యూహంతో, అందరి యొక్క ఆలోచనల యొక్క ప్రతిరూపమే యొక్క అస్పృశ్య అణగారినటువంటి వర్గాలు కూడా అవకాశాలు ఈ దేశంలో అందివ్వాలి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మిస్యూస్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత తరం మీద ఉంది. అదొకటి. తర్వాత మన భారతదేశంలో ఆనాడే 1902 కొల్హాపూర్ మహారాజు గారు మరి ఎడగారిన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చినట్టు మనకు మనము చూస్తున్నామండి. సాహు మహారాజ్ ఇచ్చినట్టు మనకు తెలియజేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని నిబంధనలు లేదా ప్రకరణలు లేదా ఆర్టికల్స్ ఇవి ఏ విషయాల్లో ఇవి ఏవేవి తెలియజేస్తున్నాయి మనం చూద్దామండి. ఇవి మనకు బిట్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఈ హక్కులు ఇక చూడాలి, అణగారిన వర్గాల యొక్క హక్కులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి అనేటువంటి, ఒక సామాజికంగా వాళ్లకు ఒక న్యాయం ఇవ్వాలి. సామాజిక న్యాయం అనేటువంటి ఏ కోణంలో ప్రభుత్వం అందిస్తుంది, రాజ్యాంగపరంగా రక్షణ ఏమిటి, ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, 244A అసోం లో ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలి, అసోంకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలి అనేటువంటి కోణంలో ఈ ఆర్టికల్ ని ఇక పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు మరి యొక్క వీడికి సంబంధించి ఈ వర్గాలకు ఇక గ్రాంట్స్ అందివ్వాలి, 275(1) ప్రకారము ఇవ్వాలి. ఇక వీళ్ళ మీద జరిగినటువంటి అఘాయిత్యాలు, వీళ్ళ మీద జరిగినటువంటి ఈ అన్యాయానికి గురైనటువంటి వర్గాలను రక్షించడం కోసము ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి 338(1) ప్రకారం ఎస్సీ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 339 ఫస్ట్ ప్రకారం ఆదివాసీ కమిషన్, ఇది ఇక ట్రైబల్ కమిషన్ ని కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. 371(b) ప్రకారం అసోం రాష్ట్రానికి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇక ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇది ఇవ్వడం జరిగింది. తర్వాత 371(c) తీసుకుంటే మణిపూర్ లాంటి కొండ ప్రాంతాల యొక్క పాలన కోసం ఇక కొన్ని అధికారాన్ని ఇవ్వడం జరిగిందండి. 371(g) మిజోరాం రాష్ట్ర అధికారాలు, మిజోరాం రాష్ట్రానికి సంబంధించిన అధికారాలు ఇందులో వివరించడం జరిగింది.
ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి మనం తీసుకుంటే, మరి ఎస్సీ ఎస్టీ అఘాయిత్య నిరోధక చట్టము అనే పేరుతో 1989 లో పార్లమెంట్ ఆమోదం పొందిందండి. కానీ ఇది 2015 లో అది మళ్ళా దానికి అమెండ్ చేసి ఏం చేశారంటే మరికొన్ని నిబంధనలు చేయడం, దీనికి ఈ నిబంధనలు కొన్ని ఇంకా చాలా కఠినంగా మార్చారు. అయితే మరి ఈ యొక్క అసలు అట్రాసిటీ చట్టం చేయాల్సిన అవసరం ఏంటండి, ఆనాడు అడగారినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు రక్షణ కల్పించాలి, వీళ్లకు ఇక వీళ్ళ మీద జరిగిన అఘాయిత్యాలు ఆ విషయంలో అని ఈ చట్టం అనేటువంటిది మనకు చాలా ఒక మంచి ఉద్దేశం కోసం భారతదేశంలో అందరూ ఇక జీవించాలి, స్వేచ్ఛగా జీవించాలి, అందరూ ఈ వర్గాలు సైతము భారతదేశంలో అభివృద్ధిలో వీళ్ళ రక్షణ విషయంలో వీళ్ళకి రక్షణ కవచంగా ఉంటుంది అనేటువంటి కోణంలో ఇది పెట్టడం జరిగింది. కానీ ఈ చట్టాన్ని ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ల పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలి. ఇది చాలా మంచి చట్టము, ఇట్స్ ఎ గ్రేట్ యాక్ట్ ఇన్ ఇండియా, నో డౌట్, బట్ మిస్యూజ్ చేయకుండా దీన్ని పరిరక్షించాల్సిన అవసరము. ఇక ఎవరైతే ఈ యొక్క చట్టాన్ని మనము ఒక మంచికి వినియోగించాలి, ఇట్స్ ఎ గ్రేట్ యాక్ట్ ఇన్ ఇండియా. అండ్ ఎస్సీ ఎస్టీ ఈ కమిషన్ కి ప్రస్తుత చైర్మన్ గా మనకు ఉన్నటువంటి రామ్ శంకర కథారియా అపాయింట్ చేయడం జరిగింది. అదొకటి. తర్వాత మనకు ఎస్టీల రక్షణ, ఆదివాసీలు అని పిలువబడేటువంటి ఎస్టీల విషయంలో మనకు ఇక 15-4 సామాజిక విద్య ఇక విషయాల్లో అవకాశాలు కల్పించడం కోసం వీళ్ళకు కల్పించడం జరిగిందండి. 19-5 లో ఇక నివాసము ఆస్తులు, వీళ్ళ నివాసము ఆస్తులకు పరిరక్షణ కోసం ఇవ్వడం జరిగింది. ఇక 52 లో బి మానవుల అక్రమ రవాణాను నిరోధించడము. ఇక్కడ చూడండి, గిరిజన రాష్ట్రాలుగా ప్రసిద్ధి గాంచినటువంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ ఈ రాష్ట్రాలలో ఒక మంత్రిని అపాయింట్ చేయాలి, ఒక గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి, ఒక గిరిజనుడిని మంత్రిని అపాయింట్ చేయాలి. 371 లో మహారాష్ట్ర గుజరాత్ ఏర్పాటు చేయాలి. ఇక మహారాష్ట్ర గుజరాత్ అనేటువంటిది 1960 లో డివైడ్ చేశారండి మహారాష్ట్ర నుంచి గుజరాత్ కి. తర్వాత షెడ్యూల్ ప్రాంతాల పాలన గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఎస్టీ చైర్మన్ ప్రెసెంట్ ఎస్టీ చైర్మన్ వచ్చేటువంటి నందకుమార్ సాయి ఇక ఎస్టీ చైర్మన్ గా ఉన్నారండి. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయము. మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభాలో షెడ్యూల్ కులాల శాతం ఎంత అనేటువంటిది ఒక బిట్ ఉందండి. 16.6% షెడ్యూల్ కులాల ఇక పర్సంటేజ్ మనకు ఉంది. అయితే ఈ యొక్క ఆదివాసీలు షెడ్యూల్ కులాలను మరి ఏ సంస్కరణ రిపోర్ట్ ఫలితంగా ఆ వర్గాలను చేర్చడం జరిగింది అంటే 1909 లో ఏర్పడినటువంటి మింటో మార్లే రిపోర్ట్ ప్రకారం వీళ్ళనే ఇక రికగ్నైజ్ చేయడం జరిగింది. భారత అంటరానితనాన్ని నిర్మూలించడానికి అంటరానితన ఇక నిర్మూలన చట్టం ఎప్పుడు చేశారు, 1955 లో చేయడం జరిగింది. అంటరానితన నిషేధం తెలియజేసే అధికరణ ఏది, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుందండి. ఆర్టికల్ 17 అనేటువంటిది అంటరానితనాన్ని నిషేధిస్తుంది. తర్వాత షెడ్యూల్ కులాల తెగల అఘాయిత్యాల ఈ నిరోధక చట్టం ఏదైతే ఉందో ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ అవుతుంది మన ఇండియాలో అంటే 1990 జనవరి 30 నుండి ఇది ఇంప్లిమెంట్ అవుతుందండి. ఇంప్లిమెంట్ మనకు 1990 జనవరి 30 నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 1990 జనవరి 30 ఇది ఇంప్లిమెంట్ అవుతుందండి. నిబంధన 24 ఏం తెలియజేస్తుంది, 14 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని పనిలో పెట్టుకోరాదు, వాళ్లను ఇక పనిలో పెట్టుకోరాదు. బడియుడు పిల్లలు బడిలో ఉండాలి, పనిలో కాదు. కాబట్టి 24వ ప్రకరణ చాలా స్పష్టంగా ఎవరైతే ఉన్నారో, డ్రాప్ అవుట్స్ ఉన్నారో, వీళ్ళు ఇక పనిలో చేయకుండా స్కూల్ కు వెళ్ళాలి అనేటువంటిది చాలా, ఇది ఇక నిబంధన చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఇక బాల కార్మికులు అనేటువంటి సమస్య తీరిపోతుంది. బడియుడు పిల్లలు బడికెళ్లి ఇక ఉత్తమమైనటువంటి ఇక విద్యార్థులుగా మారగలుగుతారు.
15:4 నిబంధన ఏమి తెలియజేస్తుంది? ఎస్సీ ఎస్టీలకు అన్ని విద్యా అవకాశాల్లో విద్యాలయాలలో ప్రవేశం కల్పించాలి, అవకాశాలు కల్పించాలి. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తున్నటువంటి అధికారణ ఇది 16:4 మనకు ఇస్తుంది. మనకు సూరజ్ భాన్ అధ్యక్షతన ఏర్పడినటువంటి షెడ్యూల్ కులాల కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? మొదటి షెడ్యూల్ కులాల కమిషన్ 2004 లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఆర్టికల్ 342 ప్రకారము ఏ విషయాన్ని తెలియజేస్తుంది? అకార్డింగ్ టు ఆర్టికల్ 342 దే షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో దేశం మొత్తం ఒకటిగా కాక ఆయా రాష్ట్రాల వారిగా పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు షెడ్యూల్ తెగలు ఉన్నారండి, ఒక రాష్ట్రంలో ఆదివాసీలు షెడ్యూల్ తెగలు, ఆ తర్వాత ఎస్టీస్ గా పిలువబడుతున్నారు. అయితే వీళ్ళని దేశం మొత్తంగా కాకుండా ఆయా రాష్ట్రాల పరంగా వాళ్ళని పేర్కోవాలి అని చెప్తుంది మనకు ఇక అధికరణ. అధికరణ 19:5 ఏమి తెలియజేస్తుంది అంటే వాళ్ళ హక్కులు, ఆస్తులు మరియు నివాసము ఇక విషయంలో ప్రత్యేక ఆంక్షలు ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. అధికరణ మనకు ప్రత్యేకంగా 5వ ప్రణాళికలో ఏం చేశారంటే నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ ఆఫీసర్ ని అపాయింట్ చేసి వాళ్ళ పాలనకు సంబంధించి ఐటీడీఏలను సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలను అక్కడ ఏర్పాటు చేసి అక్కడ పాలనా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గిరిజనులకు మనకు సంబంధించినంత వరకు గిరిజన ప్రాంతాలలో షెడ్యూల్ ప్రాంతాలు గల 8 రాష్ట్రాలలో ఐటీడీపీ ఐటీడీఎల్ తో కలిపి టిఎస్పి అనేటువంటి కార్యక్రమం అమలు పరచడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా గిరిజనులు నివసిస్తున్న జిల్లా ఏది అని చూసుకుంటే మనము విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా ఎక్కువ అండి. ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా ఇక ట్రైబల్స్ ఉంటారు. కులానికి బదులు తరగతులు అనే వర్డ్ ని వినియోగించాలి, ఉపయోగించండి అని చెప్పినటువంటి కమిటీ ఏది? బాబా కాలేల్కర్ కమిటీ ఇక చెప్పడం జరిగింది. కులం అనే వర్డ్ యూజ్ చేయబాకండి, దాని ప్లేస్ లో మనకి తరగతి, క్యాస్ట్ అనేటువంటి ఇక క్లాస్ అనేటువంటి ఇక వర్డ్ ని వినియోగించాలని చెప్పినటువంటి కమిటీ. ఈ కమిటీ ఎప్పుడు అపాయింట్ అయిందండి? 1953 సంవత్సరంలో భారత రాష్ట్రపతి రాజ్యాంగ నిబంధన 341 ప్రకారం అపాయింట్ చేయడం జరిగింది. ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అండి ఇది. నిబంధన 46 ఏం తెలియజేస్తుంది? షెడ్యూల్ తెగల విద్య ఆర్థిక అవసరాలను తీర్చడము. షెడ్యూల్ ప్రజల యొక్క గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అపాయింట్ చేయాలి అని తెలియజేస్తున్న ఆర్టికల్ ఏది మనకు అంటే 164 ఆర్టికల్ మనకు ఇక చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి. మనకు కేరళ ప్రభుత్వము విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కమిటీ ఏది అంటే 1964లో కుమారపిల్లి అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి ఇక కమిషన్ చాలా ముఖ్యమైనటువంటిది. దామోదరన్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే కేరళ ప్రభుత్వము ఏర్పాటు చేసింది. దామోదర వెనుకబాటు తనను ఇక రూపుమాపాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిందండి. నాగన్న గౌడ్ కమిటీ వెనుకబడిన వర్గాలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది ఇక ఈ కమిటీకి మనకు మైసూర్ రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. మండల్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? జనతా ప్రభుత్వం 1977 లో ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే సామాజిక పరంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలి అనేటువంటిది చెప్పడం జరిగింది.
ఇందులో ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగాలు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ కోటా 27-50% వరకు పెంచాలని సూచించింది. మండల కమిషన్ అపాయింట్ అయింది కదా, అయితే ఆ కమిషన్ జనాభా లెక్కలను ఏ సంవత్సరం నుంచి తీసుకుంది అంటే 1931 లెక్క సెన్సెస్ తీసుకుని చెప్పింది గణాంకాలను. క్రిమిలేయర్ గా క్రిమిలేయర్ మనకి రిజర్వేషన్ వర్తించకుండా క్రిమిలేయర్ ఉన్నారనుకోండి, వాళ్ళను ఎంత ఉంటే వాళ్ళు క్రిమిలేయర్ గా గుర్తిస్తారు వాళ్ళని అంటే పిల్లల గుర్తిస్తారంటే వాళ్ళ కుటుంబ సంవత్సర ఆదాయం 2,50,000, 2008 నాటికి 4,50,000 ఉన్న వారికి క్రిమిలేయర్ గా గుర్తిస్తారు. మనకు భారత రాజ్యాంగము అత్యున్నతమైనటువంటి ఒక మేనిఫెస్టో రాజ్యాంగము. ఈ రాజ్యాంగము మనకు పౌర హక్కులను ప్రసాదించిందండి. మరి ఈ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఇవ్వడం జరిగింది మనకు. ప్రాథమిక విధులు రాజ్యం పట్ల ఆ పౌరులు నిర్వహించాల్సినటువంటి విధులు ఇవ్వడం జరిగింది. ఒక గైడ్ లైన్ ప్రిన్సిపల్స్ లాగా మరి ఆదేశిక సూత్రాలు అనేటువంటి ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. మరి ప్రాథమిక హక్కులు మనకు ఇక తెలుసు, దాదాపుగా ఒక హక్కును డిలేట్ చేయడం జరిగింది. ఇక మనకు ఆస్తి హక్కు కాకుండా 6 ప్రాథమిక హక్కులు, సమానత్వము, స్వేచ్ఛకు సంబంధించినటువంటి హక్కు, పీడనము, మత స్వాతంత్రము, సాంస్కృతిక విద్యా పరిషత్ రాజ్యాంగ పరిహార హక్కు, ఈ హక్కులన్నీ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక హక్కు, ఇందులో అంబేద్కర్ గారు ఆత్మగా వర్ణించారండి, రాజ్యాంగ పరిహారపు హక్కును ఆత్మగా వర్ణించడం జరిగింది. ఇది ఒకటి ఒక ముఖ్యమైనటువంటి బిట్ అండి ఇందులో. అయితే ఆస్తి హక్కును తొలగించారు 44 Amendment ప్రకారం, 77 ప్రకారం దాన్ని 78 దాన్ని డిలీట్ చేయడం జరిగింది. డిలీట్ చేసి ఆస్తిని ఏం చేశారంటే 300A Article ప్రకారం కల్పించడం జరిగింది. అది ఒక చట్టబద్ధంగా కల్పించడం జరిగింది. అది ఏది ఏం చెప్పారు అంటే ఆర్టికల్ 300A లో నో పర్సన్ షుడ్ డిప్రైవ్ ఆఫ్ ది ప్రాపర్టీ సేవ్ బై ది అథారిటీ ఆఫ్ లా అని చెప్పారు. అకార్డింగ్ టు ఆర్టికల్ 300A నో పర్సన్ షుడ్ డిప్రైవ్ ఆఫ్ ది ప్రాపర్టీ సేవ్ బై ది అథారిటీ ఆఫ్ లా అని క్లియర్ గా చెప్పడం జరిగింది. అసలు భారత రాజ్యాంగ వ్యవస్థ నైతికతకు, పౌరుల ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఇది ఒక బలమైన పునాది అని చెప్పి ఎంవి పైలి అనేటువంటి రాజ్యాంగ నిపుణుడు వ్యాఖ్యానించడం జరిగింది. భారత రాజ్యాంగమే అడుగు బలహీన అట్టడుగు వర్గాల యొక్క స్వేచ్ఛకు స్వాతంత్రానికి, వాళ్ళ హక్కుల సాధనకు, వాళ్ళ యొక్క జీవనానికి రక్షణగా ఉంటుంది. ఇది ఒక పునాదిగా అభివర్ణించాడండి ఎంవి పైలి గారు. తర్వాత మనకు చాలా ముఖ్యమైనటువంటిది షెడ్యూలు 15వ Article ఏం తెలియజేస్తుంది, మతం, జాతి, కులం, జన్మస్థలం ఆధారంగా వ్యతిరేకత చూపరాదు అనేటువంటిది తెలియజేస్తుంది, ప్రత్యేకంగా ఇక తెలియజేస్తుందండి. ఆర్టికల్ 14 ఏం తెలియజేస్తుంది, చట్టపరంగా సమాన రక్షణ కల్పించాలి అందరికీ, చట్టపరంగా సమానమైనటువంటి రక్షణ కల్పించాలని తెలియజేస్తుంది. జాతీయ బాలల విధానము, బాలల జాతీయ విధానము ఎప్పుడు చేశారు, 1974 జాతీయ బాలల విధానాన్ని చేయడం జరిగిందండి. తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది, 1993 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC 1993 ఏర్పాటు చేశారు. NHRC ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే మొదటి చైర్మన్ గా ఎవరున్నారు, జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు ఉన్నారు. ప్రస్తుత చైర్మన్ ఎవరు, HL దత్తు గారు. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఎప్పుడు అపాయింట్ చేయడం జరిగింది, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్. మనకు అసలు మానవ హక్కుల కమిషన్ రాజ్యాంగ బద్దత లేదండి, శాసనబద్ధమైనది. ఎస్సీ కమిషన్ కి చట్టబద్ధత ఉంది, రాజ్యాంగ బద్దమైనది.
ఇక కమిషనింగ్ మొదటి అధ్యక్షుడు ఎవరు? ప్రస్తుత అధ్యక్షుడు సూరజ్ భాన్. తొలి అధ్యక్షుడు అయితే ప్రస్తుతం రామ్ శంకర్ కథారియా. షెడ్యూల్ తెగలకు ఇది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటిదండి. 330 ఎస్టీ కమిషన్ 338 అయితే 338 ఏ ప్రకారం ఎస్టీ కమిషన్ అపాయింట్ అవుతుంది? 2004 లోనే అపాయింట్ అయింది. ఇక్కడ మనం చూద్దాము, మొదటి చైర్మన్ వచ్చినప్పుడు కున్వర్ సింగ్, ఇప్పుడు ప్రస్తుతం నందకుమార్ స్థాయి గారు చేస్తున్నారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఇది కూడా రాజ్యాంగబద్ధమైనది కాదు, శాసనబద్ధమైనటువంటిది. ప్రస్తుతం ఒక తొలి చైర్మన్ గా జస్టిస్ ఎల్ ప్రసాద్ భగవాన్ లాల్ సాహు ప్రస్తుతం. జాతీయ మానవ మహిళా కమిషన్ ఇది కూడా శాసనబద్ధమైనటువంటిది. జయంతి పట్నాయక్ గారు దీనికి 1992 లో అపాయింట్ అయిందండి కమిషన్. జయంతి పట్నాయక్ ఇస్ ద ఫస్ట్ లేడీ చైర్పర్సన్ ఆఫ్ ఉమెన్స్ కమిషన్. రేఖా శర్మ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ శాసనబద్ధమైనటువంటిది. శాంతా సిన్హా ఫస్ట్ అయితే ప్రస్తుతం స్థుతి సరాయన్ కక్కడ్ గారు పనిచేస్తున్నారు. జాతీయ మైనారిటీ కమిషన్ ఇది కూడా శాసనబద్ధమైనదండి. సర్దార్ అలీఖాన్ గారికి తొలి చైర్మన్ గా చేస్తే ప్రస్తుత చైర్మన్ గా సయ్యద్ గైరుల్ హసన్ రజ్వీ. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఇది శాసనబద్ధమైనటువంటిది. 88 లో అపాయింట్ అయిందండి. దీనికి జస్టిస్ ఆర్కే అగర్వాల్ గారు ప్రస్తుత చైర్మన్ గా కొనసాగుతున్నారు. అకార్డింగ్ టు ఆర్టికల్ 39 ఏమి తెలియజేస్తుంది మనకు? 39 అంటే వయస్సుకు మించి వృత్తులను చేపట్టకూడదు, వాళ్ళ స్వేచ్ఛ మర్యాదలకు గౌరవాన్ని ఇవ్వాలి పిల్లలకు. మనకు మానవ హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది? 1993. మానవ హక్కుల పరిరక్షణకు మాగ్నా కార్టా హక్కుల చట్టాన్ని ప్రపంచంలో తొలిసారిగా ఎవరు సంతకం చేసి ఇంప్లిమెంట్ చేశారు అంటే క్రీస్తు శకం 1215లో ఇక ఇంగ్లాండ్ రాజు కింగ్ జాన్ గారు ఇక తొలిసారిగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది ఒక ముఖ్యమైనటువంటి ఇందులో ఒక ఈవెంట్ అండి. సతీ సహగమన యొక్క నిరోధక చట్టం ఎప్పుడు చేశారు భారతదేశంలో? రాజారాం మనకు ఇక సతీ సహగమనం 1829 లో చేయడం జరిగింది. రాజారాం మోహన్ రాయ్ గారు యొక్క కృషి, అమూల్యమైనటువంటి ఆర్య సమాజాన్ని స్థాపకుడైనటువంటి రాజారాం మోహన్ రాయ్ గారి యొక్క కృషి వల్ల చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు చేయడం జరిగింది? 1948 డిసెంబర్ 10వ తారీఖున చేయడం జరిగింది. డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా మనం ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ ఉంటాము. ఆంతరంగిక భద్రతా చట్టము మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మిజా ఎప్పుడు చేశారు? 1974 మిజా మెయింటెనెన్స్ ఆఫ్ MISA Maintenance of Internal Security Act, yeah, 1974. Maintenance of Internal Security Act, ఎప్పుడు చేశారండి? అంతరంగిక భద్రతా చట్టాన్ని మనం 1974 లో చేయడం జరిగింది ఫ్రెండ్స్.